తిరిమిన మట్టి ఉండేది మళ్ళీ దగ్గర మొత్తం మట్టి అలా పైన ఉండేది ఫస్ట్ పూజారి లక్ష్మయ్య ముదిరాజు. నేను భీమారం మాజీ సర్పంచ్ను. మాకు ఇక్కడ వచ్చేసి పంచపాండవుల విగ్రహాలు. మనకు చరిత్రలో కొన్ని పంచపాండవులు కౌరవులు పాండవులు జూదమాడి మాయా జూదంలో పాండవులు ఓడిపోయి అజ్ఞాతవాసం అరణ్యవాసం పోయినారు. పోయినప్పుడు ఎక్కడైతే నెలకొన్నదో ఆ ప్రదేశం మా ఊరు పేరు. మాకు అక్కడ ముందల ఒక పెద్ద మరిచెట్టు వాగు వాగు పక్కన పంచపాండవుల విగ్రహాలు నెలకొని ఉన్నాయి. అందుకే మా ఊరు పేరు భీమారం. పంచపాండవుల బలాఢ్యుడు బాగా ధైర్యశాలి భీముడు కాబట్టి ఆ భీముని పేరు మీదనే మా గ్రామానికి భీమారం అనే పేరు వచ్చేసింది. అయితే నాలుగు విగ్రహాలు అక్కడ ఉన్నాయి. అందులో పెద్దవాడు ధర్మరాజు విగ్రహం వచ్చేసి ఇక్కడ మనం నిలబడ్డ వేల సంవత్సరాల చరిత్ర గల విగ్రహం. 100 వేల సంవత్సరాల గల చరిత్ర జీవి చెట్టు ఉన్నది. ఈ చెట్టు కింద విగ్రహం ఉన్నది. మా ఊరి గ్రామస్తుల పొలం ఇది. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అమ్మేసుకుంటే ఎవరో వెంచరోళ్ళు హైదరాబాదు తీసేసుకొని మాకున్న ఇక్కడ విగ్రహాన్ని రాత్రికో రాత్రో మా ఊరి చరిత్ర పేరును భీమవరం అనే పేరును మంట కలిపే విధంగా అక్కడ గుప్త నిధులు తీయడానికి తోగినట్టు మాకు గట్టిగా అనుమానం వస్తుంది. ఆయన విగ్రహం ఎలాంటి అడ్డం రాలేదు. విగ్రహమే అడ్డం అంటే మా గ్రామస్తులతో పిలిచి మాట్లాడి నాకు విగ్రహం పట్టపొలం నేను కొనేసుకున్నా, మీకు విగ్రహాన్ని మీరు తీసుకుపోయి ఊర్లో పెట్టుకుంటారా, పంచపాండవుల విగ్రహాలు పక్కన పెట్టుకుంటారా అని చెప్తే మేము అందరం గ్రామస్తులు నిర్ణయం చేసుకుని ఏదైనా ఒక నిర్ణయం చేసుకుంటేమి. మాకు తెలియకుండా ఒక 3 రోజుల క్రితం మాపో మా పక్క ఊరి గ్రామ జేసీబులను తెచ్చి ఆ గుప్త నిధుల కోసం చేసినట్టే మాకు అనవాలు కనబడుతున్నాయి. అక్కడ ఒకవేళ పొలం కోసం అయితే ఇంత పెద్ద చెట్టును కూడా తొలగించాలి, తొలగించకుండా కాలి విగ్రహమే తీసేసి మా ఊరి భీమవరం అనే పేరు ప్రతిష్టను మంటలు కలిపిండు. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మా ఊరికి విగ్రహం తొలగించడం వలన ఏ అరిష్టం జరిగినా ఈ వెంచరోడుదే బాధ్యత. ఆ వెంచరోడు మాకు ఏదో విగ్రహం ఎట్లా ఉన్నదో అట్లా ఆ స్థానంలో స్థాపించే వరకు వాని అంతో చూస్తాము, వదిలేది లేదు. మా గ్రామ ప్రతిష్టను కాపాడుకుంటాం, వాని వదిలే ప్రసక్తి లేదని మీడియా సాక్షి తెలియజేస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రాస్తా రోకోలు చేసి ఉన్న పునఃప్రతిష్ఠించే వరకు వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. అవర్ విలేజ్ వచ్చేసి భీమారం గ్రామం, రంగారెడ్డి డిస్టిక్, బార్ములలో ఉన్న లాస్ట్ గ్రామం మాదే భీమారం. నా పేరు వచ్చేసి శ్రీనివాసు. ఏమైందనే తాత ముత్తాతల నుంచి ఈ విగ్రహం ఒంటీర అనేదే నాకు తెలుసు. ఒంటీర అనే పేరు మాత్రమే నాకు తెలుసు. ఇది కొన్ని సంవత్సరాల కొద్దీ ఉన్నది. మా తాత ముత్తాతల నుంచి చెప్పుట వచ్చే విగ్రహం. ఫస్ట్ మేము ప్రతి సంవత్సరంలో సంక్రాంతి పండుగ జరుపుకునేటప్పుడు ఈ విగ్రహం కాడ పూజ చేసే మేము ఆ ఒంటీరన్న ఇప్పుడు పంచపాండవుల కాడికి ఈలరదేవుడు అని అంటారు, ఆడికి పోయి ఆడ జాతర జరుపుకునే వాళ్ళము. ఈ ఎంచరోనికి ఇది భూమి అవసరం లేదు, అవసరమే కావాలి అనుకుంటే వాడు ఆక్రమించుకుండు. మా ఇప్పుడు గవర్నమెంట్ది పానాది ఆక్రమించుకుంటు కాబట్టి వాని ఊరోళ్ళం కూడా ఏడేల్పు ఉంటుంది. ఈ చెట్టు వీకి ఈ భూమిని సాగు చేసుకోవచ్చు, కానీ ముత్తేగంత ఒక 100 ఫీట్ అది 50 ఫీట్ల లేని ప్లస్ని వాడు గుంత తీసి గుప్త వెనకటి నుంచి అయితే ఉండే అబ్బాయి ఇక్కడ బండ్లు జరుగుతుండే. మాకు గుర్తులేని కాలం నుంచి కూడా అయితే ఇక్కడ విగ్రహం ఉన్నది. ఇక్కడ ఫస్ట్ బండ్లు తిరిగి మళ్ళీ తర్వాత అక్కడ 4 విగ్రహాలు ఉంటాయి పంచపాండవులై, ఆడ పోయి తిరిగి వస్తుండే. ఇప్పుడు జనవరిల మటకం పూజ వీళ్ళది చుట్టూ 4 గుడ్లు కూడా జాతరకు వస్తారు అక్కడ. ఇంత ఈ చోట ఆయన ల్యాండ్ తీసుకున్నాయన ముదిరాజు. నేను మాజీ సర్పంచ్ను. మాది మండలం వచ్చేసి ఫరూక్నగర్, జిల్లా రంగారెడ్డి, గ్రామం భీమారం. ఇక్కడ మా ఊరి పేరు భీమవరం, ఒరిజినల్గా భీమవరం. మా ఊరిలో పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి. ఈ పంచపాండవుల విగ్రహాలు మా పెద్దలు చెప్పిన కథ ఏంటంటే కౌరవులు పాండవులు మాయాజూదంలో ఓడిపోతే అజ్ఞాతవాదం అరణ్యవాసం వెళ్ళిన లొకేషన్ ఉంది మా దగ్గర. పంచపాండవులు ఇంకొక నలుగురు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు విగ్రహాలు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో వాగు దగ్గర ఉన్నాయి. ఒక అందులో పెద్దవాడు ధర్మరాజు విగ్రహం ఇక్కడ స్థాపించబడి ఉన్నది. 1000 సంవత్సరాల నుండి ఆ విగ్రహాలు ఇక్కడనే ఉన్నాయి. మనకు భారతం రామాయణంలో ఎక్కడైతే అజ్ఞాతవాసం అరణ్యవాసం ఉన్నదో ఆ లొకేషన్ మా ఊర్లో ఉన్నది. అందుకనే మా ఊరి పేరు భీమారము. ప్రతి సంవత్సరం సంక్రాంతికి 100 రథాలు జరుగుతాయి, బండ్లు తిరుగుతాయి, ప్రతి శనివారం పూజలు జరుగుతాయి. అటువంటి మంచి పేరున్న చరిత్ర ఉన్న దేవుడు పంచపాండవులు.
వీరులు అంటారు వీళ్ళను, మన అననికి రాక వీరులు, పంచపాండవులు అంటే వీరులు, అంటే ఈరులు, ఈరులు అని కోనుకోను వీరుల పేరు ఈరులు అయింది, ఈరులు పిలవడంలా వీరులు అనేక రాక సదువురాణులు ఈరులు ఈరులు అని వచ్చింది. ఇక్కడ ఒంటీరన్న అన్నారు, ఎందుకంటే ఒకటే దేవుడు నిలిచడం వలన ఒంటీరన్న దేవుడు అని ఇక్కడ వెంచారన్నాడు. మా ఊరు గ్రామస్తులు పొలం అమ్ముకుంటే హైదరాబాద్ సంబంధించిన పొలం తీసేసుకొని ఈ దేవుడిని తొలగించని, దేవుడు ఇచ్చే ఉంటాడని చెప్పి అర్ధరాత్రి మాకు ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా తన పొలమే కావాల్సి వస్తే చెట్టు తొలగించాలి, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న జీవి చెట్టును అట్లే ఉంచి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయనే ఆశతోని విగ్రహాన్ని తొలగించి పెద్ద గొయ్యి పెట్టి విగ్రహం మనకు గుప్త నిధులు తీసుకుపోయి మన కళ్ళకు కట్టినట్టు ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఆ గుప్త నిధులు తీసుకుపోవడమే కాకుండా మా ఊరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ ధర్మరాజు విగ్రహాన్ని రెండు ముక్కలుగా విరుగ్గొట్టి మట్టిలో కప్పేసి మా ఊరి ప్రతిష్టను దెబ్బతీసిండు. మా విగ్రహం తల వలిగిపోయి అడ్డం పడి ఉన్నందున మా ఊరికి ఏ అరిష్టం జరిగినా ఈ వెంచర్ ఓనర్దే బాధ్యత. ఆ వెంచర్ ఓనర్ వచ్చేసి మా గ్రామస్తులతో మాట్లాడి పునఃప్రతిష్ఠ చేసే వరకు వెంచర్ను ఓనర్ను వదిలే ప్రసక్తి లేదు, గేటుకు తాళం వేసి గేటు ముందరనే ధర్నా చేస్తాం, అంతా కూడా తను స్పందించకపోతే షాద్నగర్ చౌరస్తాలో ధర్నా చేస్తాం, ఇక్కడ నుంచి ఏడు దాకైనా వెనుకాడే ప్రసక్తే లేదు. ఆ వెంచర్ ఓనర్ వచ్చి ఈ యథావిధిగా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి మా ఊరికి మంచి చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని మీడియా మిత్రుల తరపున హెచ్చరిక జారీ చేస్తున్నాం అతనికి. అన్న నమస్తే మీడియా మిత్రులు అన్న అందరికీ, నేను ఒక భీమారం సర్పంచ్ని. నేను ఈ దేవుడు వంటీరన్న అని చెప్పేసి దేవుడు ఇప్పుడు ఇంతకుముందు మనకు ఈ జాగా మన కుమ్మరాముడిది, ఆ కుమ్మరాములు అనేటప్పుడు ఆయన భూమి అమ్మినప్పుడు ఆల్రెడీ చెప్పిండు ఈ జాగా ఎవరికి అమ్మను, ఈ జాగా అమ్మిన దేవుడు ఉన్న జాగా జాగానే ఇట్లా వేసి పెట్టేసి పక్కన ఉన్న తీసేస్తా అని చెప్పేసి ఆల్రెడీ అప్పుడే చెప్పి అమ్మినప్పుడే చెప్పిండు. ఆ వంటీరన్నకు ప్రతి శనివారం రోజు ప్రతిరోజు ప్రతి మా ఊర్లో విన్న దేవుళ్ళ పూజారులు అందరూ పూజ చేసుకోవడానికి ప్రతి శనివారం కొబ్బరి కొట్టడానికి వస్తారు ఇక్కడ. ఇక్కడ ఐదు మంది పంచపాండవులు, పంచపాండవులు నలుగురు దేవుళ్ళు ముందర మర్జట్టు కింద ఉన్నారు ఈ వాగు పక్కనే. ఈ దేవుడు ఇక్కడ తెల్లారు సాధి ఆగిపోయిందని చెప్పేసి ఇక్కడనే ఆగేసి ఇక్కడనే ఉన్నారు. ప్రతి శనివారం రోజు పూజ చేసుకుంటా ఇక్కడ ఉన్నారు. ఆ దేవుళ్ళకి చూసుకుంటా వచ్చేసి ప్రతి అమ్మి చాలా రోజులు అవుతుంది ఈ భూమి అమ్మేసి ఈ గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఈ పక్కన ఉన్న అంత పెద్ద రాయి చెట్టును తీయకుండా ఆ ఈ దేవునికే దేవుని కింద ఏమీ లేదు, జాగలేదు ఆ దేవుని కోసం గుప్త నిధుల కోసం అని చెప్పేసి తీసిరు. ఆ దేవుని తీసేసి కొంచెం పక్కన పెట్టలేదు, మట్టిలో దొబేసి మట్టిలో ఎవరు కనపడకుండా వేసేసిరు. ఈ దేవునకు ప్రతి ఈసారి మా భీమారం ఊర్లను అందరికి ముంచినట్టు దేవుడు మట్టిలో ముంచినట్టు చేసిరు. ఆ దేవుని పేరు పైనే మా భీమారం పేరు భీమారం అని పేరు వచ్చేసింది, భీమని అని చెప్పేసి భీమారం పేరు వచ్చేసింది. కాబట్టి మాకు చాలా న్యాయం చేయాలి, ఈ చాలా అన్యాయం చేసిండు మాకు ఈ వెంచర్ ఫామ్ ల్యాండ్ చేసి చేసినా చేసుకోవచ్చు కానీ మాకు దేవుళ్ళని తీసుకొచ్చి మొత్తం మట్టిలో కలిపేసి మాకు ఎలాంటి ఏం సా ఇది చేయకుండా మొత్తం మా విలేజ్కు నష్టం చేసిండు. మా విలేజ్కు ఏమైనా ఆ వెంచర్ బాధ్యత ఆయన ఎప్పుడు వచ్చేసి ఆయన ఇక్కడ వచ్చేసి ఆ దేవుడిని నిలబెట్టేసి ఇక్కడ పూజలు చేసుకొని యజ్ఞం పెట్టిస్తాడో అంతవరకు మేము ఆ గేట్ దగ్గర ఉండేసి లోపల ఎవరు రానియకుండా ఆ గేట్ బంద్ చేపిస్తాము. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎవరికైనా ఒకసారైనా మాకు ఈ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేమన్నా దానికి చెప్పేవాళ్ళం బాధ్యులు అవుతుంటే మా ఊర్లకు చాలా అన్యాయం చేసిండు ఈ భూమి కొనేసి. అన్న అందరికీ నమస్తే.